హ్యూమిలిటీ డిజార్మ్స్ ఎంటగానిజం. ఇది చాలా ఫేమస్ బాబా యొక్క సందేశాలలో పాశ్చాత్య దేశాలలో. ఇది ఏమిటయ్యా అంటే, ద్వేషము అనే దానికి చాలా ఆయుధాలు ఉంటాయి దానికి. ఎందుకని శక్తి, యుక్తి, ఉపాయం ఇవన్నీ ఉంటాయి మనసుకు. ఎవడి మీదైతే ద్వేషం ఉందో వాడి మీద ఈ ఆయుధాలు అన్నీ ఉపయోగించేస్తూ ఉంటాడు మానవుడు కదా. వాడిని అవమానం చేస్తాడు, తన శక్తిని ఉపయోగించి వాడికి నష్టం కలిగిస్తాడు, తన పరపతిని ఉపయోగించి వాడు ఓడిపోయేలాగా చేస్తాడు, వీడి ఐశ్వర్యాన్ని ఉపయోగించి వాడికి తిండి లేకుండా చేయగలడు. ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలు వాడగలడు ఆ ద్వేషాన్ని అంటిపెట్టుకొని. కానీ అణకువ గనక ఉంటే ఈ ఆయుధాలను మొత్తము నీవు నిరుపయోగముగా చేసేయగలవు. అంటే వాడు అస్త్ర సన్యాసం చేయిస్తావు వాడితో. నీలో అణకువ, హ్యూమిలిటీ అన్నారు బాబా, నమ్రత. అణకువ అంటే ఎంత పెద్ద శత్రువునైనా సరే నీవు అణకువ గనక ప్రయోగిస్తే వాడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు వాడు. ఫర్ రియల్ స్పిరిచువల్ సర్వీస్ ద డిసైపుల్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఈవెన్చువాలిటీస్. ఆధ్యాత్మికమైనటువంటి సేవ, ఇక అదే చేస్తున్నానండి రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేం పనులు పెట్టుకోలేదు అంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాడికి ఎన్ని లక్షణాలు, ఎలాంటి లక్షణాలు ఉండాలో బాబా చెప్తున్నా. అంటే వాడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్ హీజ్ వర్క్ ఫర్ గాడ్ యు మస్ట్ లెర్న్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఫేవరబుల్ ఆర్ అదర్వైజ్. ఒక వ్యక్తి బాబా అని మామూలుగా అడిగాడు, అయ్యా మరి ఇంత ప్రపంచంలో నేను ఒక్కడిని ఉండలేను కదా, అందరి మధ్యలోనే ఉండాలి, మరి నేను జీవితంలో ఆచరించడానికి ఒక సూక్ష్మం చెప్పు ఒకే మాటలో, నాకు ఎక్కువ వద్దు అని అడిగాడు ఒక పాశ్చాత్యుడు. అప్పుడు బాబా ఏమన్నారంటే, నువ్వు ఎవరెవరితో అయితే నీ జీవితంలో దైనందిన జీవితంలో వ్యవహరించాల్సి వస్తుందో వాళ్లతో సర్దుబాటు అనే గుణాన్ని అలవాటు చేసి అయిపోయింది నీ జీవితం. అసలు ఫ్రిక్షన్ లేకుండా, సంఘర్షణ లేకుండా, ఎక్కడ ఒత్తిడి అనేటువంటిది లేకుండా నడిచిపోతుంది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఎవడైతే భగవంతుడి కోసం నేను పని చేయడానికి కంకణం కట్టుకున్నాను అని సంకల్పం చేసుకుంటాడో వాడు నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యా అంటే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటికి సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాడికి చాలా మంచి పరిస్థితులు ఎదురవుతాయి, అప్పుడు వాడు పొంగిపోకూడదు. ఏదైనా స్తుతిస్తూ ఉంటారు మనని. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, గొప్ప స్పీచ్ ఇచ్చేసారండి, అబ్బబ్బబ్బబ్బబ్బా అంటారు వాళ్ళు. వెంటనే నేనేమనుకోవాలి, అది బాబాది కానీ నా సొంతము కాదు. ఎందుకని, ఆయన ఎవడితో అయినా చెప్పించగలడు, కుక్కతో చెప్పించగలడు, నక్కతో చెప్పించగలడు తలుచుకుంటే. అందుకని ఆయనది, ఇది నాది కాదు అని నేను అనుకోవాలి. అలా కాకుండా ఒకడు తిడతాడు సభలో, అవమానం చేస్తాడు, అప్పుడు కూడా బాబాది. ఒకసారి 1938 ఎరిచి తొలిసారిగా బాబా దగ్గరకు వచ్చాడు, అంటే ఉండడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో బాబా అప్పర్ మెహరాబాద్లో ఆ క్యాబిన్లో ఉండేవారు. మనం చూస్తున్నాం రేకు షెడ్ అని చూడు, దానిలో ఉండేవారు. శ్రీ మండలి వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి మెహర్ రిట్రీట్ వెనకాల ఆ బిల్డింగ్లో ఉండేవారు. మగవాళ్లకు అనుమతి నిషిద్ధము కొండ మీదకి, ఒక బాబా మాత్రమే వెళ్ళేవారు, స్త్రీలంతా పైన మాత్రం ఉండేవారు. బాబా రోజు ఉదయాన్నే పురుష మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళతో మాట మంతి అంతా అయ్యాక సాయంత్రం అయ్యేప్పటికీ కొండ మీదకి వచ్చి కుర్రవాడు. ఇప్పుడు బాబా కూడా, బాబా కిందకు వచ్చి టైం అయింది అనుకోండి, కింద నుంచి స్పీడ్గా వెళ్ళి ఆ మెహర్ రిట్రీట్ గోడ ఉంటుంది చూడండి, గేట్ ఉంటుంది, గోడ దానికి గోడ ఉండి ఆకుపచ్చ గేట్ ఉంటుంది మెహర్ రిట్రీట్ బిల్డింగ్, అక్కడ వేచి ఉండేవాడు. బాబా రాగానే కూడా వచ్చేవాడు. అలాగే కొండ కింద నుంచి పైదాకా వచ్చి గేటు దగ్గర బాబాను వదిలేసి వెళ్ళిపోయేవాడు. అతను డ్యూటీ అది. కొండ మీద నడిచే దారిలో బోర్డులు కూడా పెట్టారు, మగవాళ్ళు పైకి వెళ్ళడం నిషిద్ధము, స్త్రీలు మాత్రమే వెళ్ళవలను, దయచేసి గమనించవలను అని బోర్డులు కూడా పెట్టించారట ఆ రోజుల్లో. సో బాబాను తీసుకొని ఇరిచి పైకి వెళ్తున్నాడు. ఒకడు ఆవేశంగా ఒక పెద్ద దండ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు కొండ మీదకి. బాబా వాడిని చూపించాను, వాడు ఎవడో చూడరా బాబు వెళ్ళిపోతున్నాడు దండ పట్టుకొని అన్నాడు. నేను ఏమి చూడరా, మీరు ఎవరును కొత్త ఎరిచికి ఏమి చూడరా మీరు ఇలాగా నా ఎదురుకుంటేనే వాడు ఎలా వెళ్ళిపోతున్నాడు, మరి మీరు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ అని కొంచెం గట్టిగానే
బాబా అన్నారు. వెంటనే ఇరు పరిగెత్తుకుని ఆవేశంగా వెళ్ళిపోయాడు. నీ కళ్ళు ఉన్నాయా లేవా, బుద్ధి ఉందా లేదా, చదువుకున్నావా లేదా అని బోర్డు ఉంటే ఎలా వెళ్ళిపోతున్నావు పైకి అని గట్టిగా ఇచ్చేసేటోడికి పాపం చిన్నబుచ్చున్నాడు. అతను పెద్దవాడు, బాగా ప్రేమికుడే, లేకపోతే దండట్టుకొని బాబాకు వేయడానికి వెళ్ళడు కదా. అప్పటికింకా ప్రపంచం అందరికీ బాబా ఎవరో తెలియదు, అయినా వాడు బాబాని ప్రేమించి ఆ దండ వేయడానికి వెళుతున్నాడు. పాపం నొచ్చుకున్నాడు, అలాగండి నాకు తెలియదండి పొరపాటైంది అని అంటున్నాడు. ఈ లోపల బాబాని చూశాడు, దూరంగా బాబా ఉన్నాడు. పరిగెత్తుకొని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా కౌగిలించుకున్నారు. కౌగిలించుకొని నొచ్చుకున్నావా వాడు అన్న మాటలకి, వాడు ఏం మాట్లాడలేదు. అప్పుడు బాబా అన్నారు, నా గురించి మాటలు పడ్డవాడు ఎంత అదృష్టవంతుడు నీకు తెలుసా? ఎవడు పడతాడు నా గురించి మాటలు? బాబా నా తండ్రి, నేను చేసేది ఆయన పని, ఆయన బిడ్డగా ఇక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, భరిద్దాములే అనుకునేవాడే మాటలు పడతాడు. అంచేత నువ్వు నావాడివి, నువ్వు చింతించకు. అంటే మనందరికీ బాబా ఒక కనువిప్పు ఇచ్చారనమాట. ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి అవుతుంది అనుకోండి, ఎక్కడో గొడవ పెడతాడు వాడు, భోజనం అందట్లేదని పరిగెత్తుగా వెళ్ళిపోతాను, పొరపాటు ఇప్పించారు, ఏదో ఇవాళ కొంచెం ఓపు కట్టండి, ఏదో పెద్ద మనసు చేసుకుని మీకేమి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను కదా అని ఎవడైతే భుజం కాసి బాధ్యత వహిస్తాడో వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాధ్యత వహించిన వాడు సైవన వాడు కాలు దింపుతాడని, బ్యాక్ ఏంటే భోజనం గొడవ పెడతావు తేల్చుకుందావు. ఎందుకని బాధ్యత లేని వాడికి వాడు అహమే ముఖ్యం అనమాట. అదే ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు. ఏమైపోతే అయిపోయినాయి పదని పోదాం అందరూ అంటుంటాడు అనమాట. ఎందుకని వాడికి బాధ్యత లేదు. మరి బాధ్యత ఉన్నవాడు నా తండ్రి కార్యక్రమం ఇది, పోతేపోని నన్ను మాట అంటే అన్నీ నా తండ్రి కోసము నేను మాట పడదాము అనుకునేవాడు ఆయన మనిషి. ఎప్పుడైనా సరే బాబా కార్యక్రమాల్లో చిన్న ఘర్షణ వస్తూ ఉంటుంది, మనం అందరం మనుషులమే కదా. వచ్చినప్పుడు ఈ గేజ్, ఈ థర్మామీటర్ పెట్టి మనం చూసుకోవాలన్నమాట, ఎవడు బాబా పట్ల నిలబడి ఉన్నాడు, నేను బాబా పట్ల ఉన్నానా లేదా, నాకు నేనే ప్రశ్న వేసి ఏదో ఇబ్బంది వచ్చింది, సీన్ క్రియేట్ అయింది, ఆ సీన్ క్రియేట్ చేసిన వాడు ఎవడు, అది సీన్ని తప్పించడానికి ప్రయత్నించిన వాడు ఎవడు అని మనం మన హృదయంలో అనుకోవాలి. నేను ఆ సీన్ పెంచేవాడిగా ఉండకూడదు అని నేను అనుకోవాలి. ఏదో తప్పు ఎవరిదైనా అవ్వచ్చు. ఇంట్లో ఇప్పుడు మన బిడ్డ ఏదో క్యాకలేస్తే అది తప్పు ముందు జడ్జిమెంట్ ఇచ్చేసి ఇప్పుడు గురుశిక్ష చేసేయండి అనం కదా, తప్పు ఎవడెవరన్నా రావచ్చు. కానీ నేను నా తండ్రి కార్యక్రమం కాబట్టి ఇది రసాభాస కాకూడదు అనేటువంటి స్పృహ ఉన్నవాడు ఆయన మనిషి. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. పొరపాటుని నేను అనేసి ఫోన్లే బాస్ ఏమనుకోవద్దు, తర్వాత మాట్లాడుకుందాం మనం ఓకే అని మనం అక్కడికి సర్దుబాటు చేసుకోవాలి. అది బాబా ఇక్కడ అన్నమాట. సర్దుబాటు అంటే అర్థమేంటి, నాకు నేను తగ్గిపోవడం. అలా కుదరదండి అంటాడు ఒకటి, ఫోన్ అండి కరెక్టే ఓకే మీ మాట అంటే వాడు సర్దుబాటు చేసుకున్నవాడు. సర్దుకుపోవడము ఎప్పుడు, దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు బాబాను వదిలేసి ఇక్కడ బాబాను తీసేసి ఇంకో ఫోటో పెట్టేద్దాం అంటే అలాగేనండి సర్దుకుపోదాం అంటామా? దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపల వాడి అహాన్ని మనం శాంతపరచడానికి ఓకే. దాన్ని బాబా ఏమంటాడు, గివిన్ అన్నారు. గివిన్ అంటే ఫోన్లేరండి ఈ మాట చేయాలని అని నేను తగ్గిపోవడము. అది అలవర్చుకోవాలి. అంటే ఎవడైనా భగవంతుడి కార్యక్రమం చేపట్టాలని సంకల్పం చేసుకుంటే వాడు ఈ లక్షణం ఉంటేనే పని చెయ్యగలడు. అదర్స్ మే పే నో హీడ్ టు హిమ్ ఆర్ మే ట్రీట్ హిమ్ విత్ కంటెంప్ట్ ఆర్ స్లాండర్, బట్ దాట్ షుడ్ నాట్ మార్ హిజ్ అండర్స్టాండింగ్ ఆర్ సిన్సియరిటీ. అంటే చాలామంది తిట్టచ్చు, ఏంటండి ఈయన వచ్చిన తర్వాత అంత మెస్సేనండి, కంపు చేసేస్తున్నాడండి ఈ కార్యక్రమం అంటాడు ఒకటి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే సరే నా తండ్రి కార్యక్రమం కాబట్టి నేను భుజము కాయాలి. అవేవి వీడు పట్టించుకోకూడదు కదా. నా తండ్రికి ఇష్టం లేకపోతే ఏదో పరిస్థితి కల్పించి నన్ను తీసేస్తాడు నా తండ్రి, అప్పుడు నేను పోతాను బయటికి. అంతేగాని ఇవన్నీ నేను పట్టించుకోకూడదు. ఫోన్లే నన్ను అవమానించాడు, నా తండ్రి కోసమే మాట పడ్డాను కదా, ఫోన్లే. హీ షుడ్ రిమైన్ అన్మూవ్డ్ బై ఆల్ దిస్ అండ్ రెసిస్ట్ ది ఆన్సలాట్ ఆఫ్ వరల్డ్లీ అపోజిషన్ విత్ ట్రూ హ్యూమిలిటీ. ఎంత శత్రుత్వం వచ్చినా అనకూవగా నమ్రతతో దానికి నిబ్బరంగా నిలబడడం అలవాటు చేసుకోవాలి.
బాబాకి ఒకసారి పరిచయం చేశారు. బాబా అమర్నగర్ సెంటర్ సెక్రటరీగా ఈయన ఎన్నుకున్నాము, వీడి పేరు రంగోలి అని ఇప్పుడు ఉన్నాడు రంగోలి ముసలైన అని బాబా దగ్గరికి తీసుకొచ్చాను. చూసాట బాబా, అయితే నువ్వు రేపటి నుంచి ఈ క్యాప్ పెట్టడం మాని ఎందుకంటే ఎప్పుడూ తలంచుకుంటూనే ఉండాలి నువ్వు అందరి దగ్గర. అందరిలోకి పెద్ద స్లేవ్, ది బిగ్గెస్ట్ స్లేవ్ అంటే అందరికీ తల ఒగ్గి ఉండేవాడిగా ఒక బానిసగా రేపటి నుంచి నువ్వు ఉండాలి. నీ అహము బాగా 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 తగ్గిపోయి కిందకి దిగి రావాలి అని చెప్పారట. రామకృష్ణయ్య గారు మొన్న ఏదో సెంటర్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు అయ్యారంటే ఆయన మాట్లాడమంటే ఇది చెప్పారు. అంటే ఈరోజు నుంచి మీకు బాబా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేశాడు, అది మీరు పాటించాల్సి ఉంటుంది. ఏమిటిది గౌకని కోపం రావడానికి కుదరదు, మీ పాయింట్కి మీరు నిలబడండి. కానీ నాయన బాబా ఇలా చెప్పాడు మరి తప్పదు కోప్పడద్దు అని వాడికి నచ్చ చెప్పి నువ్వు తగ్గిపోయి వాడికి కన్విన్స్ చెయ్యగలగాలి. When met with aggression, he should be like the football that is kicked. For the very kicking raises it aloft and propels it onward till the goal is reached. Neeku baaga satutram vachestund anko appudu football laaga undali. Football em chestundani gattiga tanyam ankonde aa goda kaste annithe malli anta speed ga venaku kochu untundi. Alagu nuvu undali ante nuvu enta ottidi pettina adi lopaliki dani loki జీర్ణించుకోగలుగుతుంది. అది మాత్రం ఏం మాట్లాడదు, ఎంత గట్టిగా తండితే అలాగే మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తండితే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఫర్ ద డిసైపుల్స్ ఫెయిల్యూర్ లైస్ ఇన్ బిట్రేయింగ్ ద ట్రూత్ నాట్ ఇన్ యాక్సెప్టింగ్ వరల్డ్లీ అబ్యూస్. బాబా చెప్తున్నారు భగవంతుడికి ఒక గురువుకి శిష్యుడిగా ఉన్నవాడు వాడికి పరాజయం అంటే ఏమిటయ్యా అంటే సత్యము యొక్క చెయ్యి విడిచిపెట్టేస్తే వీడి ఫెయిల్ ఓడిపోయినట్టే. అంతేగాని ప్రపంచము నిందిస్తూ ఉంటే అలాగే అని అంగీకరించడం ఎప్పటికీ విజయమే. అది ఓడిపోవడం కాదు, సత్యాన్ని విడిచిపెట్టడమే ఓడిపోవడము. ప్రపంచము యొక్క నిందను అవమానాన్ని స్వీకరించడము అది ఓడిపోవడము కాదు. అన్వేవరింగ్ లాయల్టీ టు ద ట్రూత్ ఆఫ్ హిస్ సెట్ లీడ్స్ హిమ్ అన్ టు ద హయ్యర్ స్పియర్ ఆర్ ద లిమిటెడ్ డ్రైవ్ లైఫ్ డివైన్ లైఫ్ ఆఫ్ రియల్ ఫుల్ఫిల్మెంట్. అంటే సత్యమునకు చెలించకుండా నూటికి నూరు పాళ్ళు విధేయతతో వాడు ముందుకు సాగిపోతూ ఉంటే వాడు అనంతమైనటువంటి దివ్యత్వ జీవితమును సార్థకంగా పొందగలడు. అంటే వాడు ప్రజల కోసము వాడు మార్గాన్ని మార్చేసుకోడు. వాడు చెబుతూ ఉంటాడు అనకుతో నాన్న తప్పురా నువ్వు చేసేది, ఇది కరెక్ట్ అయినటువంటిది అని చెప్పాలి. ట్రూ హ్యూమిలిటీ ఈజ్ స్ట్రెంగ్త్ నాట్ వీక్నెస్. నిజమైనటువంటి అణకువ అది బలమైనటువంటిది, శక్తితో కూడుకున్నటువంటిది. అది ప్రపంచం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వీడి వీక్ ఫీల్ అవ్వండి, వీడేం లీడరండి, వాడు తిట్టేస్తూ ఉంటే ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం చేసేవాడు? మన మహాత్మా గాంధీ జీవితం చూసినట్లయితే ఎక్కడో 50 మందిని అరెస్ట్ చేసేసారు, వాళ్ళని కఠిన కారాగారం వేసారనగానే ఈయన వెంటనే నిరాహార దీక్ష క్యాన్సిల్ చేసేవాడు. వాళ్ళు వదిలేండి, హింస పెట్టొద్దు, నా గురించి వాళ్ళని హింస పెట్టదు, నేను విరమించుకుంటున్నాను అనేవాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మొదలుపెట్టేవాడు. అంటే అది అనకు అంటే అతను ఓడిపోయినట్టు కాదు, ఎందుకని సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు అతను. ఇట్ డిజార్మ్స్ అంటగానిజం అండ్ అల్టిమేట్లీ కాంకర్స్ ఇట్. అది మొట్టమొదట మనం హెడ్డింగ్ చెప్పుకున్నామే, ఈ నిజమైన అనకువా అనేటువంటిది ఈ ద్వేషాన్ని పూర్తిగా నిరాయుధురాయులుగా చేసి చివరికి దానిని ఓడిస్తుంది. మహాత్మా గాంధీ చేసింది అంతే కదా, అతను నిరాయుధీకరణ అహింస ఆ సిద్ధాంతంతో అంత శక్తివంతమైనటువంటి ఆంగ్ల సామ్రాజ్యాన్ని మొత్తం ఇక్కడి నుంచి బయటికి పంపించి వెయ్యగలిగాడు. అదేమిటి, తనను తాను శిక్షించుకొని అణకువను ప్రదర్శించాడు.